చంద్రబాబును ఈ రెండు అంశాలే ముంచేస్తాయా? వేటగాడు చివరకు వేటకే బలైపోతాడనే నానుడి బాగా ఫేమస్. ఇప్పుడు ఆ నానుడి 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడికి సరిగ్గా సరిపోయేటట్లుంది. ఎన్నిక ఏదైనా సరే పొత్తులేనిదే చంద్రబాబు ఎన్నికలను ఎదుర్కోలేరు. రాబోయే ఎన్నికలు చంద్రబాబుతో పాటు పార్టీకి కూడా హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అని అందరికీ తెలిసిందే. అందుకనే పొత్తు కోసం బతిమలాడుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఒప్పించారు. తరువాత పవన్ ద్వారా బీజేపీతో పొత్తుకు తెగ ప్రయత్నించారు. చంద్రబాబు పవన్ ప్రయత్నాలు జరిగి జరిగి చివరకు పొత్తుపై మాట్లాడుకునేందుకు అమిత్ షా ఢిల్లీకి చంద్రబాబును పిలిపించారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయంలో క్లారిటీ లేదు. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ జనసేనకు 75 సీట్లు ఇవ్వాల్సిందే అని అమిత్ షా ఖచ్చితంగా చెప్పేశారట. అలాగే ముఖ్యమంత్రి పదవిని ముందుగా పవన్కు ఇవ్వాలనే షరతు విధించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. దాంతో ఏం చెప్పాలో తెలియక చంద్రబాబు హైదరాబాద్కు వచ్చేశారట. సీన్ కట్ చేస్తే వారం రోజులు ఎవరితోనో టచ్లో లేని చంద్రబాబు ఈ నెల 15వ తేదీన జనజీవన స్రవంతిలోకి వచ్చారు. రావటం రావడమే వైసీపీకి చెందిన కొందరు నేతలను టీడీపీలో చేర్చుకున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చంద్రబాబును కలిశారు. ప్రకాశం జిల్లాలోని అద్దంకి నేత చెంచు గరటయ్య, ఆయన కొడుకు కృష్ణ చైతన్య, ఒంగోలు నేత అట్ల చినవెంకటరెడ్డి టీడీపీలో చేరారు. ఇలా చేరుతున్న వారంతా చంద్రబాబు నుండి ఏం హామీలు తీసుకుని చేరుతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు 4 రెబల్ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. వైసీపీ నుండి వచ్చి చేరిన వారికి ఆల్రెడీ టీడీపీలోని తమ్ముళ్లకు చాలా నియోజకవర్గాలలో గొడవలు అవుతున్నాయి. ఇది కాకుండా పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన నేతలకు చాలా నియోజకవర్గాలలో వివాదాలు పెరిగిపోతున్నాయి. టీడీపీ జనసేన నేతల మధ్య జరుగుతున్న గొడవలు చూస్తూ ఉంటే రాబోయే ఎన్నికలలో చివరకు చంద్రబాబును పొత్తులు వైసీపీ నుండి వచ్చే చేరికలే ముంచేస్తాయేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు అభ్యర్థులను ఫైనల్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. అభ్యర్థులు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ జనసేనలో సీట్లు సర్దుబాటు కాక నానా అవస్థలు పడుతున్నాయి. మధ్యలో బీజేపీ దూరింది. ఇది సరిపోదన్నట్లుగా వైసీపీ నుండి వచ్చే వాళ్లను చేర్చుకుంటున్నారు. అందుకనే టీడీపీలో గందరగోళం పెరిగిపోతోంది.